తెలుగుదేశం పార్టీలో కోడెల కుటుంబమే కుట్ర జరుగుతుందా, కోడెల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయాలని కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారంటే కొంత, ఎందుకంటే నియోజకవర్గంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కావచ్చు, కోడెల అభిమానుల్లో కూడా ఇదే విషయం అయితే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనతో పాటు కోడెల సుప్రసాదరావు కొడుకు శివరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, కోడెల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని వేరుగా చూడలేం, కానీ ఈరోజు కోడెల కుటుంబానికి కరెక్ట్ ప్రయారిటీ రావట్లేదు అంటున్నారు, ఏమంటారు? నిజంగా మీతో మాట్లాడేది బాధాకరం అండి. ఎందుకంటే పల్నాటి గెడ్డ మీద అన్న నందమూరి తారక రామారావు గారు నమ్మకంతో ఆ రోజు జరుగుతున్న అరాచకాలకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎవరిని తీసుకువస్తే కార్యకర్తలని కాపాడుతారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు, పార్టీ అభివృద్ధి చేస్తారు అంటే ఆయన మనసుకు వచ్చిన పేరు కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు వైద్య వృత్తిలో పేదలందరికీ అందుబాటులో వైద్యం చేస్తున్న డాక్టర్ గారిని రాజకీయాల్లోకి రావాలి బ్రదర్, మీరు తెలుగుదేశం పార్టీ కొత్తగా పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకు అండగా నిలబడాలి అని చెప్తే అన్నగారి పిలుపు అందుకొని వైద్య వృత్తిని కూడా పక్కన పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలి అన్న అన్నగారి ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. పార్టీ ఆవిర్భవించి గర్వంగా గౌరవంగా చెప్పగలం, ఎవరైనా నాయకుడు పల్నాటి గెడ్డ మీద ప్రాణాలు తెగించి కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాయకుడు ఈ రాష్ట్రంలో పల్నాటి గెడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే చెప్పుకోవాల్సిన పేరు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే అభిమానులు గుండెల్లో ఈరోజు అభివృద్ధి పరంగా కానీ కార్యకర్తలకు అండగా నిలబడటంలో కానీ పల్నాటి పులిగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా సరే ప్రజల గుండెల్లో కార్యకర్తల మనసుల్లో చిరస్థానం సంపాదించిన నాయకుడు కోడెల గారు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చనిపోక ముందు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం కక్షగట్టిన కుటుంబాల్లో మొట్టమొదటి టార్గెట్ మా కుటుంబం. మా మీద కేసులు పెట్టారు, ఆరోపణలు చేశారు, ఆస్తుల్ని ధ్వంసం చేశారు, వ్యాపారాలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు, అన్నింటినీ ఎదుర్కొన్నాం. ఇంతవరకు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 1500 రోజులు పూర్తవుతూ ఉంది. ఒక్క ఆరోపణ రుజువు చేయడం కానీ, ఒక్క ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ ఇంతవరకు చేయలేకపోయారు. ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ అధినేత యంత్రాంగం ఆయన కనుసన్నలో నడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు మా మీద నిరూపణ చేయలేకపోయారు. అది మా నిజాయితీకి నిదర్శనం. అంతకుముందు కోడెల శివప్రసాదరావు గారు పార్టీ కోసం కష్టపడతా ఉన్నారని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిబిఐ కేసు పెట్టించారు. సిబిఐ కేసుల నుంచి కూడా బయటపడి మా నిజాయితీ నిరూపించుకున్నాం. ఆ రోజు ఆయన పక్కన ఉన్న కేవీపీ గారిని ఆంధ్ర శశికళ అన్నారని చెప్పని మా స్థలాన్ని ఆ రోజు ప్రభుత్వం చేత స్వాధీనం చేసుకోవాలని చెప్పి కుట్ర చేశారు. ఎదుర్కొన్నాం, ఎదుర్కొని కోర్టులో విజయం సాధించాం. ఎప్పుడు కూడా అవతల ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొన్నాం తప్పితే తల వంచల. ఇవాళ్ళకి కూడా గర్వంగా చెప్పగలం, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా, ఆరోపణలు చేసినా, అవమానాలు పెట్టినా పార్టీ కోసం కట్టుబడి ఉన్నాం, పార్టీ నాయకుడు చంద్రబాబు గారి కోసం కష్టపడతా ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి రావాలి, కోడెల గారిని ఆశయాలు నిలబెట్టాలని చెప్పని ప్రయత్నం పోరాటం చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కృషి చేశారు, తెలుగుదేశం పార్టీలో ఆల్మోస్ట్ చూసుకుంటే నెంబర్ టూగా కోడెల శివప్రసాదరావు గారు ఉన్నారు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన పార్టీ ఎందుకు, అంటే మిమ్మల్ని దూరంగా పెట్టడానికి కారణం ఏంటంటే పార్టీలో మీ మీద ఏమైనా కుట్ర జరుగుతుందా, మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా? ఎటువంటి అనుమానం కానీ ఇబ్బందులు కానీ మాకు లేవండి. నేను ఇంతకుముందు చెప్పినట్లే కోడెల గారు మరణం తర్వాత చంద్రబాబు గారు నా తండ్రి స్థానంలో నిలబడి జరిగిన పొరపాటు పార్టీ పరంగా ఏదైనా జరిగిందంటే దాన్ని సరిదిద్దుతాను, నీకు అండగా నిలబడతాం, కోడెల గారి కుటుంబానికి గౌరవం ఇస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రలోభాలకు గురి కాకుండా మిగతా నాయకులు మీరు చూశారు, చాలామంది పదవులు అనుభవించిన వాళ్ళు 3 ఏళ్ళు కనపడకుండా పోయారు. 3 ఏళ్ళు అవతల పార్టీ వాళ్ళని విమర్శించాలంటే భయపడ్డారు, అవతల పార్టీ వాళ్ళ మీద కార్యక్రమాలు చేయాలంటే వెనకడుగు వేశారు, లేదా అవతల పార్టీ వాళ్ళతో ప్రలోభాలకు లొంగి వాళ్ళ వ్యాపారాల కోసం అవతల పార్టీ వాళ్ళతో మాట్లాడుకున్నారు. మా మీద అటువంటి ఎక్కడా కూడా, అవతల పార్టీకి ఎదుర్కొన్నాం, అవతల పార్టీ కోసం పోరాడాం. నిన్నటికి నిన్న రైతుల కోసం మేము నాగార్జున సాగర్ కుడిగానం నీరు వదలాలని చెప్పి మేము రైతులందరితో కలిసి ఉద్యమం చేస్తే కేసులు పెట్టారు. నిన్న కోడెల గారు విగ్రహ ఆవిష్కరణకు వెళ్తే అడ్డంకులు సృష్టించారు. మా మీద ఈ ప్రభుత్వం ఎంత ఏ రీతిలో పగ సాధిస్తుందో దీనికి ఉదాహరణలు. కానీ ఏ రోజు కూడా కోడెల గారి ఆశయాలు, కోడెగారి ఆలోచనలు, ఆయన నమ్ముకున్న ప్రజలు, ఆయన నమ్మిన కార్యకర్తలని ఎక్కడ విడవ పెట్టకుండా మేము పోరాడుతున్నాం. కానీ బాధాకరం ఏంటంటే ఎవరైతే ఇక్కడ జిల్లాని నాయకత్వం నడుపుతూ ఉన్నారో ఆంజనేయులు గారి దృష్టికి తీసుకువెళ్ళాం. నిన్న జరిగిన కార్యకర్త సమావేశంలో కోడెల గారి బొమ్మ లేకుండా, కోడెల గారి పేరు వినపడకుండా, కోడెల గారికి నివాళులు అర్పించకుండా, కోడెల గారి ఇంటికి వెళ్లాలన్నా కూడా ఆలోచించే విధంగా ప్రస్తుత జిల్లా నాయకత్వం ప్రవర్తిస్తున్నప్పుడు బాధ కలిగి బాధ్యత గల కార్యకర్తగా, కోడెల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అడిగే హక్కు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాలో ఆ పసుపు రంగులో కోడెల గారి రక్తం ఉంది.
అందుకే అడిగే హక్కు మాకు ఉంటది. అడిగి దాన్ని సరి చేసుకునే బాధ్యత ప్రస్తుతం జిల్లా నాయకత్వం ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళని ప్రశ్నించాం. ఎందుకు జరుగుతూ ఉంది కోడలి గారికి అవమానం? ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ కోడలి గారికి అవమానం? ఎవరో మొన్న పార్టీ మారిన వ్యక్తి వచ్చి కోడలి గారి విగ్రహం ముందు నేను నిలబడను, కోడలి గారి పేరు మీరు చెప్పకూడదంటే ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఎవరికైనా మీరు గౌరవం ఇచ్చు, కానీ కోడలి గారిని కనుక అవమానం చేసేటట్టు ప్రవర్తిస్తే, కోడలి గారి పేరు వినపడకుండా చేయాలని మీరు చూస్తే, కార్యకర్తలుగా కోడలి గారి అభిమానులుగా కోడలి గారి కుటుంబ సభ్యుడిగా ప్రశ్నిస్తాను, మా నాన్నగారికి గౌరవం దక్కేటట్టు పోరాటం చేస్తాను. అంటే మీరు సత్తెనపల్లి నియోజకవర్గం తరపున పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీ తరపునని చాలాసార్లు ప్రకటించారు, కానీ పార్టీ అధిష్టానం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా నియమించమని చెప్పిన నియమించలేదు, అలాగనే చాలామంది కూడా ఇంకా పోటీకి వస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మిమ్మల్ని పూర్తిగా మీ కుటుంబాన్ని పార్టీకి దూరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం అనుకోవచ్చా? ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అవతల ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు ఏ నమ్మకంతో అయితే కోడెల గారి మీద బాధ్యతలు అప్పజెప్పారో వాటిని పూర్తి స్థాయిలో నిర్వహించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఆయనతో పోల్చదగిన నాయకుడు నా ప్రకారం ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అదొక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రోజుల్లో. కాబట్టి మీరు అన్నట్టు పార్టీలోంచి దూరం చేయాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న మాట నాకు తెలీదు, కానీ నేను చంద్రబాబు గారి మాటే నమ్ముతాను. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే మాకు నిలబడతానని మాట ఇచ్చారో ఆ మాటని నమ్మి పార్టీ కోసం, కోడెల గారు నమ్ముకున్న కోడెల గారి కుటుంబ సభ్యుల కోసం, అందరి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కష్టపడతాను, పోరాడతాను. ఎవరైతే ఈ ప్రచారం చేస్తూ ఉన్నారో, కానీ కొంతమంది వ్యక్తులు, కొంతమంది కుట్రల ద్వారా కోడెల గారు లేకపోతే, కోడెల గారి ద్వారా పదవులు సంపాదించిన వాళ్ళు, కోడెల గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, కోడెల గారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి విధంగా ప్రవర్తించడం నిజంగా బాధాకరం. ఆ బాధను వ్యక్తపరిచాను. నా ప్రకారం చంద్రబాబు గారి దగ్గరికి ఈ విషయాలు తెలియవు. చంద్రబాబు గారు తెలుసుకొని వీటిని సరిచేసి కోడెల గారి గౌరవాన్ని కాపాడతారని చెప్పి బలంగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు ఎల్లుండి చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు, కనీసం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కోడెల విగ్రహావిష్కరణ కావచ్చు, పార్టీ కార్యక్రమాలు, మీరు చేపట్టిన ఏ కార్యక్రమాలకు కూడా మిగతా నేతల్ని రాకుండా చేస్తున్నారు. నేను వాటిని నమ్మనండి, కాకపోతే ఒక రకమైన కుట్ర జరుగుతుందన్న మాట మాత్రం వాస్తవం. కోడెల గారి ద్వారా ఇంతకుముందు నేను చెప్పినట్లు ఎవరైతే కోడెల గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారో, ఆయన లేని సమయంలో, ఆయన లేని ఈ సమయంలో వాళ్ళకి అవకాశాలు దక్కాలి, కోడెల గారు అభివృద్ధికి ఏ విధంగా అయితే దిక్సూచిగా నిలబడారో, కోడెల గారికి ఏ విధంగా అయితే పోలుస్తారో అని చెప్పి ఒక భయంతో ఆయన పేరును తీసివేస్తే, ఆయన పేరు వినపడకుండా చేస్తే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం వస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఎక్కడ కూడా విమర్శించట్లేదు. నేను పోరాడేది ఒక్కదానికోసం, కోడెల గారి ఆత్మగౌరవం కోసం, కోడెల గారు నమ్ముకున్న కార్యకర్తల కోసం, కోడెల గారు నమ్మిన తెలుగుదేశం పార్టీ కోసం. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. ఈరోజు చాలామంది నాయకులు పార్టీలు మారి ఇవాళ వస్తూ ఉన్నారు సత్తెనపల్లిలో, పార్టీని కోసం, పదవుల కోసం, లేదా అధికారం కోసం మారుతూ ఉన్నారు. కోడెల శివప్రసాదరావు గారు మీరు చూస్తే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిలబడ్డారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకు మించిన పోరాటాలు చేశారు కార్యకర్తల కోసం. ఎవరైతే అక్రమ కేసులు పెట్టి ఈరోజు, ఇంతకుముందు నన్ను ప్రశ్నించారు మీరు, ఇవాళ పార్టీలోకి మారారు కదా పలానా కన్నా లక్ష్మీనారాయణ గారు అని చెప్తా ఉన్నారు. ఆయన సీనియర్ కాపు నాయకులు, ఆయన కాంగ్రెస్లో, తర్వాత బీజేపీలో, ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఈరోజు కొడాల నాని గారు ఏ విధంగా అయితే చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని ఇబ్బందులకు గురిచేసే మాటలు మాట్లాడారో ఆ పాత్ర పోషించిన నాయకుడు ఆయన. ఆ రోజు కార్యకర్తల మీద కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి అన్న నందమూరి తారక రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనం అనకూడని, వినకూడని మాటలు మాట్లాడారు. ఆ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు పనిచేశారు, కానీ కోడెల శివప్రసాదరావు గారు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు గారి ఆలోచనలకి ముందుకు తీసుకువెళ్లే భాగంలో ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని కాపాడాలి, కార్యకర్తల్ని అండగా నిలబడాలి అని చెప్పి ఆ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆదేశానుగుణంగా, కన్నా లక్ష్మీ గారు పనిచేస్తే చంద్రబాబు గారు ఆదేశానుగుణంగా పార్టీని బతికించడం కోసం, కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం కోడెల గారు కష్టపడ్డారు. కానీ అలాంటి సీనియర్ నాయకులు సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చి ఆయన సమక్షంలో ప్రాణాలు కోల్పోయిన కోడెల గారికి అన్యాయం జరుగుతూ ఉంటే అడగవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు నిన్న కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు అందరూ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు నివాళులర్పించిన తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభకు ప్రాతినిధ్యం వహించి నవ్యాంధ్రప్రదేశ్కి తొలి శాసనసభాపతిగా పనిచేసి సత్తెనపల్లిని అభివృద్ధిలో గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించిన నాయకుడు, పార్టీ కోసం ప్రాణాలు కాల్పిన నాయకుడికి నివాళులర్పించకపోవడం అక్కడ ఉన్న సీనియర్ నాయకులకు ఎంతవరకు సమంజసం అని చెప్పి బాధపడతా ప్రశ్నిస్తూ ఉన్నా నేను. అంటే మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ నుంచి అలాగనే కోడెల కుటుంబం మీద కుట్ర చేస్తుంది, సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే అంటున్నారు, ఆ నేతలు ఎవరో మీరు చెప్పగలరా?
ఆ మాట నేను అనట్లేదండి. కొంతమంది వలన, కొంతమంది స్వలాభాపేక్ష వలన, కొంతమంది పదవుల కోసం ఆశపడి ఎందుకంటా ఉన్నారంటే అండి, కోడెల శివప్రసాదరావు గారు రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్గా పేద ప్రజలకు అందుబాటులోకి వైద్యం తీసుకురావాలి అని చెప్పి తపనపడిన నాయకుడు, తపనపడిన ఒక వైద్యుడు. అందుకే ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి కళ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదలకి అతి ఖరీదైన వైద్యం, అతి నాణ్యమైన వైద్యం వీళ్ళు అందుబాటులోకి తీసుకువచ్చారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన శిష్యుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు, కోడెల శివప్రసాదరావు గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని కులాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు, బీసీలు, దళితులు, వెనకబడిన ఎస్టీలు అందరూ కలిసి మా డాక్టర్ గారు అని చెప్పి అభిమానించే అందరి నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. కులాన్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయాలు చేస్తా, పదవుల కోసం పార్టీలు మారే నాయకత్వం కోడెల శివప్రసాదరావు గారికి తెలియదు. మేము ఒకటే అంటా ఉన్నాం, ఎవరొచ్చినా గౌరవం ఇవ్వండి, పార్టీ అవసరాల కోసం ఎవరైనా తీసుకోండి, కానీ కోడెల గారిని అవమానించిన, కోడెల గారి పేరు తీసేయాలని ప్రయత్నించిన, కోడెల గారి బొమ్మ లేకుండా రాజకీయం చేద్దామన్నా కూడా ఒక కొడుకుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అడిగే హక్కు, పోరాటం చేసే ధైర్యం కోడెల గారు నాకు ఇచ్చిల్లారని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కోడెల వారసరుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, అంటే మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కడానికి ఎవరన్నా ప్రయత్నిస్తున్నారా? అది నేను చెప్పదలుచుకోలేదండి. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసుకున్నా, అంతకుముందు మా మీద సిబిఐ కేసులు పెట్టారు. ఆ రోజు ఇంతకుముందు నేను చెప్పినట్లు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం మీద విమర్శించారని చెప్పి మా వ్యాపారాలు జోలికి వచ్చారు. ఎదుర్కొన్నాం, నిజాయితీగా బయటపడ్డాం. ఈరోజు మా మీద చేసిన ఆరోపణల్లో ఈ ప్రభుత్వం మా మీద ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నిరూపణ చేయలేకపోయారు. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అది పార్టీలో కొంతమంది నాయకులు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ, అందరినీ ఎదుర్కొంటాం. అందరి ఆశయాలకు అనుగుణ అన్నిటికీ మించి కోడెల గారు ఏ విధంగా అయితే పోరాడారో, ఏ విధంగా అయితే నిలబడ్డారో, ఏ విధంగా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చారో, వాటన్నిటినీ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తుంది. ఎంతోమంది రాజకీయ నాయకుల కుటుంబం ప్రాణం కోసం త్యాగం చేసిన బాలయ్య గారి కుటుంబాన్ని, ఎర్రనాయుడు గారి కుటుంబాన్ని, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారి కుటుంబాన్ని, భూమా నాగిరెడ్డి గారి కుటుంబాన్ని, పరిటాల గారి కుటుంబాన్ని గౌరవించిన కోడెల శివప్రసాదరావు గారు చేసిన సేవల్ని మరిచిపోరు, మా కుటుంబానికి గౌరవం ఇస్తారు అని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆ మాట కోసం మేము కష్టపడతాం, కోడెల గారి ఆశయాలు నిలబెడతాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే కోడెల గారు చూసుకున్నట్లయితే ఎప్పుడూ పార్టీ నాయకుల మీద కానీ ఎప్పుడు విమర్శ చేయలేదు సార్, కానీ ఈరోజు మీరు ఒక పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కోడెలకు సముచిత స్థానం లభించట్లేదు, ఆయన్ని గౌరవించట్లేదు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా కోడెల కుటుంబాన్ని కానీ మిమ్మల్ని కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఉండటానికి ఏమైనా చేస్తున్నారా? ఇవన్నీ మీరు అనుకుంటున్న అపోవలండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా మీద ఎంత బాధ్యత ఉందో, అంతకు మించిన బాధ్యత కోడెల కొడుకుగా నా మీద ఉంటుంది. కోడెల కుమారుడుగా, కోడెల శివప్రసాదరావు గారితో 45 ఏళ్ళు నడిచిన ఒక కొడుకుగా నా మీద బాధ్యత ఉంటుంది. మా నాన్నగారికి అవమానం జరిగిన, మా నాన్నగారి పేరు తీసివేయాలని ప్రయత్నం చేసిన, మా నాన్నగారి బొమ్మ లేకుండా మమ్మల్ని అవమానించాలని ప్రయత్నం చేసిన ఓ కొడుకుగా స్పందించే హక్కు నాకుంటుంది, కొడుకుగా ప్రశ్నించే అధికారం నాకుంటుంది. ఒక కార్యకర్తగా ఇంట్లో తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు అందరి మీద ఉంటుంది. దాంట్లో తప్పే ఉండదండి. తప్పు చేసినప్పుడు అడగటం, తప్పును సరి చేసుకోవటం, తప్పు చేసిన వాళ్ళు తప్పు జరగకుండా ముందుకు వెళ్ళటం అనేది అందరి మీద బాధ్యత. మా నాన్నగారు, కోడెల శివప్రసాద్ గారు మాకు నేర్పించిన విధానం అది, దాంట్లోనే ముందుకు వెళ్తాం. ఎక్కడైనా అవమానం గురి చేసి ఆయన బొమ్మ లేకుండా మేము నివాళులు అర్పించాం, ఆయన బొమ్మ ఉంటే మేము నిలబడం అని చెప్పే నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి పరంగా కానీ పార్టీకి అంకిత భావంలో కానీ మొట్టమొదటి నుంచి అవసరమైతే ప్రాణం ఇస్తాను, తప్పితే పదవుల కోసం పార్టీ మారే రకం కాదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో పల్నాటి గడ్డ మీద ఎవరైనా పేరు చెప్పాలంటే అది ఒక కోడెల శివప్రసాదరావు గారితోనే సాధ్యం. అంటే మీరు ఫైనల్గా చెప్పండి, ఎల్లుండి చంద్రబాబు వస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన్ని కలిసి ముందుగానే చెప్పే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అండి, చంద్రబాబు గారిని కలుస్తాను. చంద్రబాబు గారు మా కుటుంబం తరపున అందరం కలుస్తాం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు, అట్లానే కోడెల శివప్రసాదరావు గారు రేపు 2 మే నాడు 75వ సంవత్సరం వేడుకలు, 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి, అభిమానులు అందరం కలిసి ఆయనతో మాతో గడిపిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు మీరు చూస్తే కోడెల శివప్రసాదరావు గారు ఎప్పుడూ కూడా తన పుట్టినరోజుని కేకులు కట్ చేయడంలోనో లేకపోతే ఆనందించడంలో ఉండేది కాదు. సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలం, సమాజానికి మనం ఏమి ఇవ్వగలం అని చెప్పి అవయవదానం కార్యక్రమం ద్వారా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు.
అంతేకాకుండా ఎక్కువ మందికి ఇంకుడు గుంతలు తవ్వించి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా ఎవరికైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేపించి వాళ్ళ ఆనందంలో తను కూడా భాగస్వామ్యం అయ్యాడు. రేపు మే 2వ తారీఖు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి వసంతాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో కోడెల గారి 75వ జయంతి కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించుకుంటాం. ఏదైతే జరిగిన పొరపాట్లు ఉన్నాయో ఎవరైతే చేస్తూ ఉన్నారో అది జిల్లా నాయకత్వం చేస్తూ ఉందా లేదా రాష్ట్ర నాయకత్వం చేస్తూ ఉన్నారా అది మాకు తెలియని విషయం. కానీ కోడెల కుమారుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా జరుగుతున్న అవమానాలని జరుగుతున్న ఇబ్బందుల్ని దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకురావడం నా బాధ్యత. ఆ తీసుకొచ్చే మార్గంలో ఈరోజు నన్ను నాకు అండగా నిలబడి తండ్రి లేని నాకు అనాథైన నాకు ఈరోజు మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చిన నా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మేము పడుతున్న అవమానాలు మేము పడుతున్న బాధ వాళ్ళతో పంచుకోవడం జరిగింది. అలానే ఎవరైతే ఉన్నారో జిల్లా నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అచ్చెన్నాయుడు గారి కుటుంబం కూడా మాలాని ఇబ్బంది పడిన కుటుంబం కాబట్టి మా బాధను అర్థం చేసుకుంటారు, మా సమస్యకి పరిష్కారం చూపిస్తారు, చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు అవకాశం ఇస్తే మా కుటుంబంతో కలిసి మేము పడుతున్న ఇబ్బందులు మా నాన్నగారికి జరుగుతున్న అవమానాలని ఆయన దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి భావిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి సార్, ఫైనల్గా చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తామని మీరు చాలాసార్లు చెప్పారు, ఇప్పటికీ మీకు ఆ సీటు మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కొత్తగా ఏదైతే వైవీ ఆంజనేయులు కావచ్చు, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, ఇలాగ చాలామంది వచ్చారు, ఒకవేళ మీకు పార్టీ తరఫున సీటు ఇయ్యనంటే మీ భవిష్యత్తు ఏంటి సార్? నేను మీరు అడిగే ఊహాజనిత ప్రశ్న నేను జవాబు చెప్పనండి. ఎందుకంటే ఇబ్బంది పడిన మనిషి, కష్టాల్లో నుంచి బయటకు వచ్చిన మనిషి, ఏ అవమానాలు కేసులు ఎదుర్కొన్న మనిషి పట్టుదల వేరుగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పడితే, ఎన్ని దెబ్బలు తగిలితే శిల్పం అంత బాగా వస్తుంది. ఇబ్బందులు పడిన మనుషులం మేము, కష్టాల్లో నుంచి మనిషిని పోగొట్టుకున్న కుటుంబం మాది. కాబట్టి ఎవరికో మాకు ఎవరూ పోటీ కాదు, మేము ఎవరికీ పోటీ కాదు. మా ఆశయం, మా ఆలోచన ఒకటే, కోడెల గారిని ఏ విధంగా బ్రతికించుకోవాలి, కోడెల గారి ఆశయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. మీరు చెప్పే పేర్లు ఎవరు కూడా మాకు పోటీ కాదు, మేము వాళ్ళకి పోటీ కాదు. మా ఆశయం మా ఆలోచన కోడెల గారిని బ్రతికించుకోవడం, కోడెల గారు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడం. అన్నిటికీ మించి ఆయన చూపించిన ఆప్యాయత, ఆయన నిలబడిన విధానం, ఆయన వెనకబడిన వర్గాలందరినీ ముందుకు తీసుకువచ్చి గౌరవప్రదమైన స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చిన ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడమే మా ముందున్న బాధ్యత. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే కోడెల కుటుంబంపై జరుగుతున్న కుట్రలన్నింటిని ఎదుర్కొంటాం. తాము మొదటి నుంచి కూడా కుట్రలు ఎదుర్కొన్న అలవాటే, ఎవరికీ దడిచేది లేదు. అలాగనే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. కోడెల ఆశయాలు బతికించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ సత్తెనపల్లి నుంచి.